హాయ్ హలో గాయస్, దిస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. గాయస్, ఈరోజు వీడియోలో మనం ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఒక యాప్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది, అది ట్రెండింగ్ కూడా కాదు, వాళ్ళకి కావాలని ట్రెండింగ్ చేసుకుందాం అని ట్రై చేస్తున్న ఒక అప్లికేషన్. అది ఇప్పుడు అది అప్లికేషన్ నుండి మనం ఎర్న్ చేయడానికి పాసిబుల్ అవుతుందా అవ్వదా అనే డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం. ఓకే గాయస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యాప్ నా వరకు అయితే కనుక ఇది ఒక ఫ్రాడ్ యాప్ అండ్ ఫేక్ అప్లికేషన్. ఓకే, ఈ అప్లికేషన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నైల్ లో చూసే ఉంటారు కదా, ఒకసారి యూట్యూబ్ ఛానల్లో కూడా చూద్దాం దాని పాపులారిటీ ఎలా ఉందో. అండ్ మీకు యూట్యూబ్ ఛానల్లో ఉండే రచ్చ కన్నా మీకు ప్లేస్టోర్లో ఉండే రచ్చ ఇంకా సూపర్గా ఉంటుంది. అది ఫేక్ అని ఎలా మీకు నిరూపించాలో కూడా ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తాను. అది ప్లేస్టోర్లో ఉంటే అది సేఫే కదా బ్రో, ఇప్పుడు ప్లేస్టోర్లో ఉండే యాప్స్ అన్ని సేఫ్ అయితేనే కదా ప్లేస్టోర్లో ఉంటాయి, లేదంటే అందులో ఉండవు కదా అంటారు కదా మీరు. ఆ డౌట్ కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక యాప్స్ డెవలప్ చేస్తున్నాం, ప్లేస్టోర్ ఎలా వర్క్ అవుతుంది, ఏ పాలసీస్ వర్క్ అవుతుంది అని ఈ డీటెయిల్స్తోనే ఈ లాజిక్స్తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు కంటిన్యూగా వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే ఓకే గాయస్, ఇక్కడ చూస్తే కనుక మనకి యూట్యూబ్లో చూస్తే మనకి పవర్ బ్యాంక్ మేకింగ్ డాలర్ అని కానీ పవర్ బ్యాంక్ ఎర్నింగ్ మనీ అని కానీ సంథింగ్ పవర్ బ్యాంక్ గురించి టైప్ చేస్తే మనకి ఏదో ఒక పవర్ బ్యాంక్ గురించి రావాలి. కానీ ఇక్కడ ఏంది, పవర్ బ్యాంక్ అని టైప్ చేస్తే మనీ గురించి వస్తుందని ఆలోచిస్తున్నారా? వాడి ట్రిక్ అనమాట ఇది. ఓకే, ఈ ట్రిక్స్ ఎందుకు అంటే ఈ పవర్ బ్యాంక్ అనే నేమ్ యూజ్ చేసుకుంటే వాడి ప్లేస్టోర్లో ఈజీగా యాప్ అనేది పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్లేస్టోర్ అనేది యాప్ని లోపల అంటే యాప్ లోపల ఏముందో చెక్ చేయదా అంటే చెక్ చేస్తుంది, బట్ వాడు ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసి ఆ యాప్ని అలా ప్లేస్టోర్లో పబ్లిష్ చేస్తాడు అనమాట. ఓకే గాయస్, అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ యూట్యూబ్లో వచ్చేస్తే యూట్యూబ్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో మనకి వచ్చేప్పటికి హిందీ వీడియోస్ ఎక్కువ ఉన్నాయి, దాంతోపాటుగానే తెలుగు వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి. ఆ తెలుగు వీడియోస్లో మన యూట్యూబర్స్లో ఒకళ్ళు ఇద్దరు నాకు తెలిసి ఒకళ్ళని అయితే చూసాను ఇందాక. నేను జస్ట్ దీని గురించి సెర్చ్ చేసేటప్పుడు ఏదో ఒక వీడియో చూస్తే తను మాత్రం నెగిటివ్ కానీ ఇది ఫ్రాడ్ అని చెప్పి చెప్పాడు. తనైతే తన వీడియో అయితే మళ్ళీ రావట్లేదు ఇక్కడ. ఓకే ఫైన్, కొంతమంది మన తెలుగు యూట్యూబర్స్ కూడా చాలా మంది కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు, బట్ ఇది కరెక్ట్ కాదు. అంటే ఇది వచ్చేటప్పటికి మీకు లైక్ ఎలా ఉంటుంది అంటే, లాస్ట్ టైం మనకి అమెజాన్ వెబ్ ఆర్డర్స్ అని చెప్పి ఏదో ఒకటి వచ్చింది కదా, అమెజాన్ యొక్క కంపెనీ నేమ్ యూజ్ చేసుకొని ఆ యాప్ లాంచ్ చేశారు. ఆ యాప్ లాంచ్ చేయడం అంటే ఏం లేదు, జస్ట్ అది ఒక వెబ్సైట్ని యాప్లోకి కన్వర్ట్ చేశారు, లైక్ వెబ్ యూ యూజ్ చేసి చేశారనమాట అప్లికేషన్ని. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి మన లాస్ట్ వీడియోస్లో ఏడబ్ల్యూ వీడియోస్ గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ మాట్లాడాం. నెక్స్ట్ ఈ షాప్ అని, ఈడబ్ల్యూఓ అని చెప్పి, యాక్ట్ షాప్ అని చెప్పి ఇలాంటివన్నీ ఫ్రాడ్స్ ఏదైతే వచ్చినాయో సేమ్ అవి ఎవరైతే చేశారో వాళ్ళకి లింక్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళే మళ్ళీ ఈ యాప్ని లాంచ్ చేస్తుంటారు, ఈ పవర్ బ్యాంక్ అనే యాప్ని. ఎందుకంటే చాలా సిమిలర్గా ఉన్నాయి మొత్తం యాప్ అండ్ ఈ వెబ్సైట్ మొత్తం కూడా చాలా సిమిలర్గా ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఎవరైనా దీనిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తే మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకంటే అది మీకు ఎంత 600,000 రూపీస్ అయినా కానీ మీకు వేస్ట్ అయిపోతుంది కంపల్సరీగా. ఎందుకు వేస్ట్ అవుతుంది అని చెప్తున్నానంటే ఇలాంటి యాప్స్ ఏది కూడా మీకు మనీ అనేది ఇవ్వదు. ఎలా చెప్తున్నాను అంటే మీ దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని మళ్ళీ రెట్టింపు చేసి, ఎలా రెట్టింపు చేస్తుంది అది, ఎక్కడో ట్రేడింగ్ ఏదో చేస్తామని చెప్తారు, బట్ ట్రేడింగ్ మీరు ఓన్గా చేసుకున్నా ఎవరైనా ఎక్స్పర్ట్ పెట్టినా కానీ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే ఒకనొక టైంలో ట్రేడింగ్లో ప్రాఫిట్ వస్తుంది, అన్ని టైమ్స్లో రాదు. బట్ ఈ కంపెనీ అయితే కన్నా 100% ఫ్రాడ్, ఎందుకంటే వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పలేదు. ఇవన్నీ కూడా నేను వాళ్ళతో డైరెక్ట్గా ఒకసారి నేను చార్జ్ చేసి అడుగుదామని చెప్పి ట్రై చేశాను. వాళ్ళకి టెలిగ్రామ్లో చార్జ్ చేస్తే అసలు ఏంటి అని చెప్పి నేను వాళ్ళు అడిగితే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పారు, కానీ అసలు మీకు మనీ ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పి నేను మళ్ళీ క్వశ్చన్ వేసాను అనమాట. ఇంకా అక్కడ నుండి నాకు రిప్లై అయితే ఇవ్వలేదు. ఒకసారి ఆ స్క్రీన్ షాట్ కుదిరితే ఒకసారి నేను డిస్ప్లే చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పవర్ బ్యాంక్ అనేది ఒక వెబ్సైట్, మీకు ఇప్పుడు నేను క్రోమ్లో ఓపెన్ చేశాను కదా, ఇది చూడండి సేమ్ మనకి అప్లికేషన్లో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అది క్రోమ్లో కూడా సేమ్ అదే విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది ఒక వెబ్సైట్ని యాప్లోకి కన్వర్ట్ చేశారు. ఎలాగా? వెబ్యూ అంటే జస్ట్ ఒక వెబ్యూ ఒక కంపోనెంట్ తీసుకొని అందులో హోమ్ పేజ్ లింక్ ఇచ్చేస్తారు డైరెక్ట్గా. ఇంకా అక్కడ నుండి ఏంటంటే బ్యాక్ క్లిక్ చేస్తే ఎలా రావాలి, ఫ్రంట్ క్లిక్ చేస్తే ఎలా రావాలి, ఇదన్నీ కూడా జస్ట్ చిన్న 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 కోడింగ్తో మనం ఒక యాప్ అనేది రెడీ చేసేయచ్చు. ఆ యాప్ కూడా చూపిస్తాను మీకు, నేను ఇన్స్టాల్ చేస్తున్నది పవర్ బ్యాంక్ కదా, ఇదిగోండి పవర్ బ్యాంక్. సేమ్ మన వెబ్సైట్ అయితే ఓపెన్ చేసినప్పుడు మనకి ఏ విధంగా ఉందో సేమ్ అలాగే మనకి ఇక్కడ కూడా యాప్ ఇంటర్ఫేస్ అదే ఉంటుంది. ఓకే, సేమ్ ఈ నోటిఫికేషన్ కూడా అక్కడ కూడా వస్తుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ నాకు లాగిన్ అవ్వమంటుందా, లాగిన్, ఇదిగోండి ఇక్కడ చూడండి
నేను లాగిన్ చేస్తే నాకు మార్నింగ్ ఇక్కడ 75 రూపీస్ ఉండాలి. ఏమైంది అది? అది వాడు ఇచ్చిన ఫ్రీ ప్యాకేజ్ అనమాట, అది పోయింది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఫేక్ అని చెప్పి మీకు నిరూపిస్తా అని చెప్పాను కదా. ఓకే, దీని గురించి మీకు ఆల్రెడీ చూసే ఉంటారు ఫేక్ ఎలా అని చెప్పి మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇది ఒక వెబ్సైట్, వెబ్సైట్ని వెబ్యూలో కన్వర్ట్ చేశారు. ఇది ఒక రీజన్ మీరు గుర్తుంచుకోండి. ఇదే సేమ్ ఎక్కడ రిపీట్ అయిందంటే AWO యాక్ట్ షాప్. మనకి ఇది ఎంతో కాలం అవ్వట్లేదు, ఒక 6 మంత్స్ గ్యాప్ మనకి, ఒక 5 to 6 మంత్స్ బ్యాక్ వెళ్తే AWO యాక్ట్ షాప్, ఈ షాప్ ఇలాంటివి కొన్ని వచ్చినాయి. ఇలాంటి వాటితో కంపేర్ చేసుకుంటే సిమిలర్గా 100 to 90% సిమిలర్గా ఉంది. సో ఏంటంటే ఇది ఒక రీజన్ ఇది ఫేక్ అని చెప్పడానికి. ఇంకొకటి, మీకు 100% మీకు డౌట్ ఏముంటుంది అంటే ప్లేస్టోర్లో యాప్ ఉంది కదా బ్రో, ప్లేస్టోర్లో ఉంటే ఏ యాప్ అయినా కానీ 100% జెన్యున్ ఏ కదా, జెన్యున్గా ఉన్న యాప్స్ ప్లేస్టోర్లో ఉంటాయి కదా అని చెప్పి నువ్వే చెప్పావు కదా చాలాసార్లు అని చెప్పి అనొచ్చు. ఓకే, నేనే చెప్పాను, అది అందరు కూడా అలానే చెప్తారు. మీకు జెన్యున్గా ఉన్న యాప్స్ ప్లేస్టోర్ అనేది ప్రమోట్ చేస్తుంది, రిమైనింగ్ యాప్స్ని ప్రమోట్ చేయదు. ఓకే, దీనిలో కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఇక్కడ పవర్ బ్యాంక్ అని టైప్ చేస్తే ఒక యాప్ వస్తుంది కదా, ఈ యాప్కి నేను యాప్ చూడగానే షాక్ అయిన విషయం ఏంటో తెలుసా మీకు? ఇక్కడ కిందికి వచ్చేస్తే 1 మిలియన్ డౌన్లోడ్స్ వచ్చినాయి, 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్. అండ్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే అబౌట్ దిస్ యాప్లోకి వెళ్తే ఇక్కడ వీడు ఒక స్టోరీ రాశాడు అనమాట. ఈ స్టోరీ చదివితే అసలు ఈ యాప్కి ఈ స్టోరీకి అసలు సంబంధమే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అంటే స్టోరీ లైక్ డిస్క్రిప్షన్ అనమాట, స్టోరీ మీన్స్. ఓకే, కిందకి చూడండి, ఇది రిలీజ్ చేసింది ఎప్పుడు? February 2nd. బట్ వీటికి డౌన్లోడ్స్ 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ వచ్చినాయి అంటే అసలు నాకు నమ్మాలనిపించలేదు. అందులో కూడా ఈ యాప్ ఎలా ఉందంటే నేను తర్వాత వెబ్యూ అన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది విషయం ఏంటంటే, ఫస్ట్ ఇదే వెబ్యూ అంటే ఇదే హోమ్ పేజ్లో వాడు ఒక పవర్ బ్యాంక్కి సంబంధించిన ఒక వెబ్సైట్ రన్ చేసి యాప్ని ప్లేస్టోర్కి సబ్మిట్ చేశాడు. ప్లేస్టోర్ ఏం చేస్తుంది, ఇదేదో ఒక పవర్ బ్యాంక్కి సంబంధించిన వెబ్సైట్ అని చెప్పి వాడు అప్రూవ్ చేస్తాడు. వెబ్యూది ఎందుకు అప్రూవ్ చేసింది బ్రో? వెబ్యూకి సంబంధించిన యాప్స్ అప్రూవ్ చేయదు కదా ప్లేస్టోర్ అంటే, వెబ్యూకి సంబంధించిన యాప్స్ ప్లేస్టోర్ అప్రూవ్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ ఏంటంటే ఇక్కడ మనం కిందకి స్క్రాల్ చేసేస్తే ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ డెవలపర్ కాంట్రాక్ట్ ఉంది కదా, డెవలపర్ కాంట్రాక్ట్ కింద వెబ్సైట్ అని ఉంటుంది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నేను ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను, ఇదిగోండి. ఇదే వెబ్సైట్ కింద ఇక్కడ ఆ వెబ్సైట్ దేనికి రీడైరెక్ట్ అయింది? power.inpower.co.in. ఇక్కడ మెయిన్ వెబ్సైట్ వచ్చేటప్పటికి inpower.co.in అనేది వెబ్సైట్, ఈ పవర్ డాట్ అనేది సబ్ డొమైన్. ఓకేనా, ఈ inpower.co.in అనే వెబ్సైట్ కింద అంటే అది మెయిన్ డొమైన్ కదా, ఆ మెయిన్ డొమైన్కి ఇంకా వేరే సబ్ డొమైన్ కానీ ఇంకే డొమైన్ అయినా యాడ్ చేసుకొని, సబ్ డొమైన్ ఏదైనా ఒకటి యాడ్ చేసుకొని మనం ఒక వెబ్సైట్ని వెబ్యూలోకి కన్వర్ట్ చేసి యాప్లోకి కన్వర్ట్ చేసి యాప్ని ప్లేస్టోర్కి సబ్మిట్ చేస్తే, ఆ సబ్మిట్ చేసినప్పుడు ఆ హోమ్ పేజ్ URL ఏదైతే ఉందో, మెయిన్ URL అనేది ఇక్కడ వెబ్సైట్కి ఈక్వల్ అయితే, ఈక్వల్ అంటే సేమ్ సబ్ డొమైన్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ మెయిన్ డొమైన్ మ్యాచ్ అయితే చాలు. ఈ మెయిన్ డొమైన్ ఏముంది? inpower.co.in. అక్కడేముంటుంది? అండ్ my.inpower.co.in అన్నా కానీ ఆ యాప్ అనేది పాలసీస్కి కరెక్ట్గా ఉన్నట్టే, పాలసీస్ కరెక్ట్గా ఉన్నట్టే కాబట్టి వాడు అప్రూవ్ చేస్తాడు. బట్ ఇక్కడ ఆ టైంలో ఏంటంటే వాడు అప్రూవ్ అంటే వాళ్ళు పబ్లిష్ చేసేటప్పుడు వాళ్ళు పెట్టిన వెబ్సైట్ అయితే కనుక ఇప్పుడున్న వెబ్సైట్ అయితే అయి ఉండదు. ఇప్పుడున్న వెబ్సైట్ పెట్టుంటే అది కంపల్సరీగా వాడు అప్రూవ్ చేయడు ప్లేస్టోర్ అనేది. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది డైరెక్ట్ అది సర్వర్లో ఉంటుంది కాబట్టి ఆ సర్వర్లో చేంజ్ చేసేసుకున్నారు వాళ్ళు. సో ఏంటంటే ఆ వెబ్సైట్ అలా రన్ అవుతుంది. ఈ ప్లేస్టోర్లో అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది ట్రస్ట్ అని నమ్ముతారు కాబట్టి. ఓకేనా? ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక రీజన్ చెప్తాను ఇది ఫేక్ అని చెప్పడానికి. ఆ రీజన్ ఏంటో ప్లేస్టోర్లోకి వెళ్ళండి ఒకసారి. ఈ రీజన్ని నేను ఎలా కనిపెట్టాను అంటే మీరందరికి కూడా చాలా చిన్న లాజికే, ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. ఇక్కడ మనకి టోటల్ రివ్యూస్ ఎన్ని ఉన్నాయి? నేను జస్ట్ ఇందాక యాప్ నేను డౌన్లోడ్ చేసింది నిన్న డౌన్లోడ్ చేశాను. నిన్న డౌన్లోడ్ చేసిన తర్వాత నాకు నిన్నటికి 16K.5 or 16K ఉన్నాయి రివ్యూస్ మొత్తం. ఇక్కడ టోటల్ రివ్యూస్ ఎన్ని ఉన్నాయి? 18.127 రివ్యూస్ ఉన్నాయి. 1 డేలోనే 3000 రివ్యూస్ పైన పెరిగింది. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు కావాలని రేటింగ్స్ ఇప్పించుకుంటున్నారు. బ్రో నువ్వు నిరూపించగలవా రేటింగ్స్ వాళ్ళు కావాలని ఇప్పించుకుంటున్నారని మీరు అడగచ్చు. యా, నేను నిరూపించగలను, అది కూడా ప్రూవ్ చేయొచ్చు ఈజీగానే. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ అంతెందుకు, ఇంకెక్కడో కూడా వెళ్ళవసరం లేదు. స్టార్టింగ్లో చూద్దాం. ఇన్విటేషన్ కోడ్ 2217386 అని ఉంది, సేమ్ నేమ్. దాని కింద కామెంట్ చూడండి,
ఇన్విటేషన్ కోడ్ 217386 సేమ్ నేమ్తో రెండు అకౌంట్స్ నుండి రెండు రేటింగ్స్ ఇచ్చారు. ఆ రేటింగ్స్ యొక్క రివ్యూ అంటే కామెంట్ ఉంది కదా, కామెంట్ చదవండి ఒకసారి. గైస్ ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన అప్లికేషన్, తను ఇచ్చిన రివ్యూ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ కి దీనికి అసలు సంబంధమే లేదు. ఆ కింద ఉన్న ఈ కింద ఇంకో రివ్యూ సేమ్ ఒకే పర్సన్ ఇచ్చింది, ఆ రివ్యూ కూడా యాప్ లో ఉన్న కంటెంట్ కి మ్యాచ్ అవ్వకుండానే ఉంది. ఇది ఒకటే కాదు, మీకు స్టార్టింగ్ లో ఉన్నాయి కాబట్టి చూపించాను, మిగతా అన్ని మీరు చదువుకుంటే వాళ్ళే కావాలనుకొని 3 రేటింగ్ 4 రేటింగ్ ఇలా మనీ ఇచ్చి చేయించారు. ఇలా మనీ ఇచ్చి చేయించారు అని చెప్పి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటే, ప్రూఫ్స్ కాదు బ్రో, నేను ఆల్రెడీ యాప్ డెవలపర్ని, నేను యాప్ డెవలపర్ని కాబట్టి నాకు ప్లే స్టోర్ అకౌంట్ ఉంది, ప్లే కన్సోల్ అకౌంట్ ఉంది. ప్లే కన్సోల్ అకౌంట్లో నా చాలా యాప్స్ ఉంటాయి. సో ఆ యాప్స్కి సంబంధించి నేను యాప్స్ పోస్ట్ చేసినప్పుడు, పబ్లిష్ చేసినప్పుడు చాలామంది యాప్స్కి రేటింగ్ ఇస్తామని చెప్పి నార్త్ సైడ్ వాళ్ళే మ్యాక్సిమం ఉంటారనమాట. ఈ నార్త్ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మీ యాప్కి నేను ఇంత రేటింగ్ ఇప్పిస్తాను, పర్ రేటింగ్కి 5 రూపీస్ అండ్ 10 రూపీస్ అండ్ 2 రూపీస్ ఛార్జ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఏంటంటే పర్ రేటింగ్కి, పర్ రేటింగ్ అంటే పర్ స్క్రీన్ షాట్ అంటారు వాళ్ళు, వాళ్ళు రేటింగ్ ఇచ్చి స్క్రీన్ షాట్ తీసి మనకు పంపిస్తే ఒక స్క్రీన్ షాట్కి 5 రూపీస్ వాళ్ళకి పే చేయాలన్నమాట. ఇలా ఏంటంటే చాలామంది ఒక దందా అంట ఇది, ప్లేస్టోర్కి, ప్లేస్టోర్లో ఉన్న యాప్స్కి రివ్యూస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద గ్రూప్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ గ్రూప్స్లో ఎలాగంటే ఇప్పుడు మన దగ్గర నుండి వీడు ఒక 5 రూపీస్ తీసుకుంటాడు ఒక రివ్యూకి, వాళ్ళ యూజర్స్కి ఏంటంటే ఒక 2 రూపీస్ వాళ్ళ యూజర్స్కి ఇస్తాడు. అంటే తన గ్రూప్లో ఒక 1000 మెంబర్స్ మెయింటైన్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్లో, ఆ 1000 మెంబర్స్లో ఇప్పుడు 1000 రివ్యూస్ ఇవ్వాలనుకుంటే ఒక యాప్ పోస్ట్ చేసి దీనికి 1000 రివ్యూస్ కావాలని చెప్పి తను పోస్ట్ చేస్తాడు. అందులో ఉన్న యూజర్స్ అందరూ రివ్యూస్ ఇచ్చేసి స్క్రీన్ షాట్ తీసి తనకి పెడతారు అనమాట. తనకి స్క్రీన్ షాట్ పెట్టిన పర్సన్కి తను ఒక 2 రూపీస్ పంపిస్తాడు, తనకి 3 రూపీస్ మిగులుతుంది అనమాట. సో ఇలా ఏంటంటే రేటింగ్స్ ఇప్పిస్తూ ఉంటారు. చాలా గ్రూప్స్ ఉంటాయి మీ ప్లేస్టోర్లో చెక్ చేస్తే రేటింగ్కి సంబంధించి. నాకు చాలామంది మెయిల్స్ చేస్తూ ఉంటారు, నా యాప్స్లో నేను ఒక 20 యాప్స్ ఉన్నాయంటే 20 యాప్స్లో దగ్గర దగ్గర ఒక 10 to 15 యాప్స్కి కంపల్సరిగా ఒక 5-6 మెయిల్ చేసి ఉంటారు అనమాట. నాకు ఇదివరకు అయితే డైలీ మెయిల్స్ వస్తూ ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం తగ్గింది. కానీ స్టార్టింగ్ రేంజ్లో అంటే యాప్ పబ్లిష్ చేసిన స్టార్టింగ్ ఒక 1 మంత్ 2 మంత్స్ మాత్రం కంపల్సరిగా మీకు వస్తూనే ఉంటాయి మెయిల్స్ ఇలాంటివి, వేరే వాళ్ళు చెక్ చేసి మిమ్మల్ని మీ యాప్కి రేటింగ్ ఇస్తామని చెప్పి, ఇలాంటి వాళ్ళ ద్వారా ఈ రేటింగ్స్ ఇప్పిస్తున్నారని చెప్పి. నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు బ్రో, మీరు ప్రూవ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ మీరు రేటింగ్ చదివితే మీకు అర్థమైపోతుంది. కొన్ని కొన్ని రియల్ రేటింగ్స్ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి, ఆ రివ్యూస్ అన్నీ కూడా సింగిల్ స్టారే ఉంటాయి, అమౌంట్ అనేది స్ట్రక్ అయిపోయినట్టే ఉంటుంది. అవి నేను కొన్ని చదివాను, అవి ఎక్కడ ఉన్నాయో ఒకసారి కిందకి స్క్రాల్ చేస్తే కనబడుతుంది. ఇక్కడ అన్ని 2-3 స్టార్స్ ఉన్నాయి కదా, ఈ 2-3-5 స్టార్స్ అన్ని వాళ్ళు ఇప్పించుకున్నవే, ఎందుకంటే 2-3-5 స్టార్కి సంబంధించి యాప్లో ఉన్న కంటెంట్కి సంబంధించి అసలు సంబంధమే లేదు. ఇదిగోండి, నాట్ బ్యాడ్ హ్యావింగ్ లూప్ హోల్స్ ఇస్ అన్ ఇన్వెస్ట్ హ్యావ్ ఇన్ కీప్ ఇన్వెస్ట్ అంటిల్ అండ్ లెస్ లూజ్ అవర్ మనీ. సో మిగతా అది ట్యాక్స్ డిడక్షన్ అయింది. నాకు తెలిసి ఈ యాప్ అయితే కనుక మాక్సిమం ఎలా పనిచేస్తుందంటే, 3K ఇన్వెస్ట్ చేసిన వాడికి మాక్సిమం మనీ వస్తూ ఉంది. సో 2.5K అలా వచ్చిన తర్వాత ఇంకో 15K ఒక 20K ఇన్వెస్ట్ చేస్తాడు, ఆ 20K 10K వచ్చే లోపల మళ్ళీ బాగానే వస్తుంది కదా అని చెప్పి తన దగ్గర మనీ ఉంటుంది కాబట్టి వచ్చిన మనీని మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉంటాడు. కొంతమంది ఏంటంటే ఈ 15,000-10,000 క్యాండిడేట్స్ కాకుండా 1-2 లాక్ క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. వీడు 1-2 లాక్ ఫస్ట్ వాళ్ళు ఒక 10,000తో చెక్ చేసి 1 లాక్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటివేంటి, మనకి మనీ చాలామంది ఇప్పుడు కూడా ప్రజెంట్ పనిచేస్తుంది. ఈ వీడియో నేను చేసే టైంకి యాప్ పనిచేస్తుంది, విత్డ్రాల్ కూడా ఇస్తుంది. అది కూడా అందరికి ఇస్తుందో లేదో తెలియదు, కానీ నాకు తెలిసిన వాళ్ళకైతే ఇస్తుంది. స్క్రీన్ షాట్స్ ప్రూఫ్స్ కూడా నాకు పంపించారు. ఓకేనా, ఈ రివ్యూస్ అన్ని కూడా మీరు చదివితే ఇదంతా ఫేక్ యాప్ అని చెప్పి మీకు ఈజీగా తెలిసిపోతుంది. గైస్ ఇలాంటి ఫేక్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు. మీరు కూడా మీకు ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న అంకుల్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి వాటికి ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయండి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన దగ్గర ఉన్న మనీ పోగొట్టుకోవడమే కాకుండా పక్కన వాళ్ళు కూడా పోగొడుతూ ఉంటాం అన్నమాట, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం దేనికి. సో ఇలాంటి వాటిని మీరు ఎడ్యుకేట్ అయి ఉన్నారు కాబట్టి, ఎడ్యుకేట్ అంటే ఏం లేదు, మీరు ఏదో ఇన్ని డిగ్రీస్ చదవాలని కాదు, ఎడ్యుకేట్ అంటే ఏది మంచి ఏది చెడు అని తెలిస్తే చాలు. ఓకేనా, ఓకే, దీన్ని జస్ట్ మనం ఒక లాజికల్గా ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈజీగానే అర్థమవుతుంది. సో గైస్ మీరు దీన్ని ప్రమోట్ చేయొద్దు అండ్ మీరు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే గైస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే కానీ
నాకు వీలైతే కనుక కొంతమంది జెన్యున్ రివ్యూస్ పెట్టారు. జెన్యున్ రివ్యూస్ అంటే నేను ఇంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు అమౌంట్ అయితే రిటర్న్ రాలేదు అని చెప్పి, ఆ జెన్యున్ రివ్యూస్ నాకు కుదిరితే కనుక స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే చేస్తాను. లేదనుకుంటే ఒకసారి మీరు ఈ రివ్యూస్ మొత్తం ఒకసారి ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒకసారి చదివితే కనుక మీకే అర్థమవుతుంది. అండ్ ఇది ఎందుకు కనబడలేదు అంటే, వాడు రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాకే ఎక్కువ రివ్యూస్ ఇప్పించారు కదా వాళ్ళు కావాలని, ఆ రివ్యూస్లో ఇవి కలిసిపోయినాయి అన్నమాట. అయినా కానీ కొన్ని కొన్ని కనబడతాను. ఇది కొన్ని ఇక్కడ చూడండి, ఐ హావ్ గైస్. తను ఏంటంటే తను రీఛార్జ్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది అలా లాస్ అయ్యాను. అండ్ ఇది ఏదైతే ఒక కంపెనీ చెప్తున్నారు కదా, అడ్వాంటియో టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఇది బెంగళూరుకి సంబంధించిన ఒక కంపెనీ అనమాట. ఇది ఈ కంపెనీలోకి అకౌంట్కి అమౌంట్ తనది వెళ్ళింది అని చెప్పి చెప్తున్నాడు. ఇలాంటి వాటి మీద సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తే కనుక మీ అమౌంట్ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎవరికైనా పోతే అలా చేయొచ్చు. సో గైస్ ఈ వీడియోలో ఇంతే. మరి ఈ యాప్ అయితే కనుక ఫేక్ 100%కి 99.9% కాదు, 100%కి 100% ఇది ఫేక్ యాప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.